కేంద్ర ప్రభుత్వం నిరుపేదలపై గ్యాస్ భారాన్ని పెంచడం మంచి పద్ధతి కాదని విశాఖ నగర సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కుమార్ పార్టీ నాయకురాలు వి రమణి ప్రధానమంత్రి మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ వద్ద నిరసన రాస్తా రోకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ గ్యాస్ ధర ఒకేసారి 148 రూపాయలు పెంచడం సామాన్యులపై పెను భారం మోపిందన్నారు. మరింత దారుణంగా మీ ప్రభుత్వం ముసుగు తీసుకుని పరిపాలిస్తుంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎవరైతే 190 మందిగా మధ్య తరగతి సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద మీరు భారాలు వేస్తే ఆ 90 మంది కూడా భారాలు మోపుతుంది. కాబట్టి తక్షణమే పెంచినటువంటి భారాలని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేజీ బేషన్లో జరుగుతున్నటువంటి గ్యాస్ ను కూడా రిలయన్స్ కంపెనీకి కారు చవక అప్పచెప్తుంది. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూరుస్తూ సామాన్య పేద మధ్యతర ప్రజానీక మీద విపరీతమైన భారాలు మోపుతూ ఉన్నారు. కాబట్టి మొన్న మనం బడ్జెట్ లో చూసుకున్నా సరే కార్పొరేట్ కంపెనీలకి వేలాది కోట్ల రూపాయలు అన్ని కొనుక్కోలేకపోతే